హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మ్యాకమ్ కిరణ్. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వచ్చిన వాచిపోతారు, ఆ పిల్లలు వచ్చా వాచిపోతారేరా. చెల్ల మాత్రం అన్న ముందు పోతాడు, చెల్ల మాత్రం వెనుకొస్తాడు. అన్నా అడిగి జంగల పోక చూడు, అన్నకు మాత్రం చూడు, చెల్ల చూపలవుతాడు. అమ్మ చిన్న చిన్ని ఇవన్నీ మాత్రం ఉన్నాయి చెల్లి, నేను ఎక్కడ పోదు చెల్లి. చెల్లడా నీ భార్య నీకు కాలు మొక్క, చెల్లడా నీకు దూపైతుందా చెల్లి. ఎడబాబులా మరి ఇక్కడ మాత్రం చెల్లె ఎక్కడ పోతురా అన్నగారు నాగరాజు. ఎడబాబులా మరి కాదు, ఏడాడు చెల్లె మాత్రం గుర్తున్న పెట్టినయ్యా. నేను నీళ్ళు మాత్రం ఎత్తున్నాను, ఆ చెల్లి మాత్రం వదిలిపెట్టి అదొకటి దూరం పోతా ఉన్నాడు. లేత మాత్రం ముఖాము దొప్ప పట్టుకోను, లేత ముఖాము దొప్ప పట్టుకోను. అన్నగారు నాగరాజు, అమ్మ నీ లేకపోతా అమ్మ నారాయ నీళ్ళ జాడపోయిండ అన్నగనుకనే ఆ చోట ఉన్నది. చెల్లి నాగబాల కథ మర్రి వృక్షం కాడ విడివాపుల మరి ఇక్కడ ఆ చోట ఉన్నది. నల్ల దూత పట్టముల నా భార్య
భార్య చంపింది నేనే, నా కొడుకు నా పిడికి లేనిపోయిన బదనాలు పెట్టిన వాళ్ళ ప్రాణం తెప్పించింది నేనే. నా ఇంటికడ వాళ్ళని ఉన్నారా, మీరు ఒక్కనే ఇంటుంటాను, శారదమని తీసుకొని ఇంటి పెట్టుకుంటానా అని ఆటముండి మాత్రం అయిన శారద దగ్గర రానే వచ్చిండు. ఏమిటే శారద అని వాళ్ళు శారద దగ్గరికి మరి పోతాగాని ఇతికిత్తిగా అయ్యయ్యో రామ మరి నేను రాగురా పొద్దున్నాక దాని ఇంటికి పోతా. లోకం కాకులు లోకం ఏమంటారు పాడవారా రాదు గా బోధలో సారవా కట్టకొమ్ము కట్టకొమ్ముకు కమ్మలు కురిసే పరిగడ్డ అసలు తుంగైతు రారు గా గురిసగాడికి రాదు ఓ వచ్చినని మాట్లాడతారు. ఊరిని మనందరూ వండుకున్నారు వండుకున్నదాకా చూసిండు అమ్మవాసీ అట్లా గుడిసెకాడి పోతా అని రాజు నడతూ రాదు ఎంత పోత ఉన్నాడో గుడిసెకాడికి వచ్చిండు ఈ నల్ల దూతరాజు గుడిసెకాడికి వచ్చిండు. ఈ శారదమ్మ బాబు ఎవరు సుబ్బయ్య, సుబ్బయ్యకు కళ్ళు లేవు బీట ఎర్రగా బుర్రగా మంచిగున్నది. ఈ సీకటి కావంగానే సుబ్బయ్య నా బిడ్డను వాళ్ళని కొంట పోతారు అని గలమేకి ఎదురుగానే వండుకుంటాను ఓలు సుబ్బయ్య. ఈ శారదమ్మ గురిసె వండుకున్నది గురిసె ముంగడికి రానే వచ్చిండు. ఒక్కవేళ నేను ఇంతగా పోయింది అనుకో శారదమ్మకు అన్నదమ్ములు ఉన్నారో మాతో దొంగ శోభద సంసార శోభద మంచిగానే ఉంటది. మరి దొంగ శోభద ఈ రాయి భర్త ఆ శారదమ్మను కొట్టి శారదమ్మను తీసి పిలుచుకొని మాతో కొంచెం మాట్లాడేది పోతా. రామ 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 పిల్లని కొట్టుకునే కాడ మొగలు ఉండద్దంట కట్టెలు కొట్టే కాడ ఉండొద్దన్నది పిల్లని కొట్టే కాడ ఉంటే పిల్లని కొట్టే దెబ్బ మీద పడుతుంది. పగొందుని కొట్టబోతు బ్రాహ్మణుని ఆడుతున్నంట శారదమ్మని కొట్ట పోయిండు ఆ రాయి పోయింది కూర్చుంటే ముందుకెళ్ళి నా కుటుంబాలు
అరే ఈ ఫస్ట్ పండ వేయింది సుబ్బయ్య మాత్రం మూటి కదా అమ్మ మలరాయి వచ్చి బోరింగ్ పొక్క పాడవాడ మరి ఇంటి ముందు మాత్రం ఎవరు రాలేరు ఓ బిడ్డ యోగో ముట్ట కొడుకు పంట పట్టు కొట్టే నా తొరి పండుగకి బిడ్డ ఓ బిడ్డ మల్లరాయి పట్టు కొట్టే నా గుట్టు వలిగింది బిడ్డ అయితే పొరుగుడి పోతువిల్లి మన ఇంట్లో అడవిల్లు ఉంది ఆ పోతువిల్లి మాత్రం ఎర్రగా దొరికింది ఆ రాయి వచ్చి నీకు రాకింది ఏ బాధలేదు ఏం బాధలేదు పట్టుకుంటా శారదా పిచ్చింది వాడేవాడే మా డాడీ ఓ పిచ్చి ముండా మీ బాబు ఉన్నాయని చెప్పినావా నాకు అయ్యా నువ్వు గట్లా వెళ్ళా నాకు డాడీ నాకు చెప్తేట్టుంటుందని చెప్పుకుంటారు వారి కళ్ళున్నాయా పని కళ్ళులే కన్ను కట్టుడే సైకా గుడ్డు సైకా కూడదయ్యా అది గుడ్డు సైకి అంటారు అయితే మీ బాబు కన్ను లేవు లేవు లంచ కొడుకు వాడండి ఏం సాధి ఇస్తాండి ఏమి లేదు బుక్క తింటున్నా గుడ్డి మీద మాట్లాడు గుడిసెలు ఎడు చూసిన కుప్పలే పెట్టి ఈ నెత్తి పర్వాలేదు ఏం చేయాలి ఆడు కుప్పలు పెడతా తెచ్చిపోతాను వాడి కన్ను లేవా కన్ను లేకపోతే కలియుగో మొత్తం మునిగి నాటే తింటానవా శారదా ఓ ఇట్రా బొక్క బొక్క అయిపోయింది కండి అది కాదు భార్య ఒక ముచ్చట చేస్తేనే నిన్ను చూసుకొని నా భార్య కోసినా పోయలేదా అవును నిన్ను చూసుకొని మాత్రము నా కొడుకు నా బిడ్డ బంధనం పెట్టిన పెట్టలేదా అయ్యయ్యో రామ ఈ ముసలుడు ఉండద్దు మనకు మీ పాపం చంపాలి నా భార్యను చంపినట్టుగా మీ బాబుని చంపాలి మరి ఎట్లా నాకు వాళ్ళు నా క్లాస్మేట్లు కదా నా క్లాస్మేట్లు వాళ్ళు క్లాస్మేట్ ఏది ఆమె పేరు సుమలత అంటే సుమలతను ఒకసారి రమ్మను రమ్మన్నా నువ్వు రమ్మంటే మరి చెకప్ చేస్తానంటాను వాడి చేతులు పడితే నా ప్రాణం ఎత్తడేవో క్లాస్మేట్
చచ్చిపోతావు గుడుమ మాత్రం కట్టినది.
Don't do it up.